Namaste, welcome to Madhuram channel. Iroju ee video lo Sooji Jamun. Chala simple sweet, idi ela tayar chesukochu ee video lo chudam. Alage man channel lo video lu meeku nachinatlayite please subscribe chesukoni support cheyandi. Oka pan stove meedu pettukoni half cup suji ante deenni semolina bombera antaru kada dani teeskoni manchi vasana vachchent varaku veyinchukovali. Madhyalo oka pav spoon elakulu podi kuda veskoni veyinchukovali. Ippudu stove koddiga low chesukoni అర కప్పు బంబెరవకి ఒక కప్పు పాలు సరిపోతాయి. ఇది కాచి చల్లార్చినవి. కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో ఒక పించ్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటే మనకి జామున్లు అనేవి ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. అర కప్పు బాంబే రవ్వకి ఒక కప్పు పంచదార అవసరం అవుతుంది. అలాగే ఒక కప్పు లేదా ఒక గ్లాస్ నీళ్లు కూడా వేసుకొని దీన్ని తీగ పాకం కంటే తక్కువ అలాగే గులాబ్ జామున్ పాకం కంటే కొద్దిగా ఎక్కువగా మనకి పాకం పట్టుకోవాలి. చూసారు కదా ఇప్పుడు కొద్దిగా నీళ్లలాగా అనిపిస్తుంది. మరొక 2 నిమిషాల్లో ఇది కొద్దిగా చిక్కపడుతుంది. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా ఎలకల పొడి కూడా వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనకి రవ్వ మిశ్రమం కూడా బాగా చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మర్దన చేసుకోవాలి. మెత్తటి పిండి ముద్దలాగా తయారవుతుంది. చేతికి అంటుకోకుండా ఉండేందుకు అలాగే మంచి వాసన వచ్చేందుకు గాను 1.5 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటే మనకి పిండి ముద్దలాగా అంటే చాలా సాఫ్ట్గా తయారవుతుంది. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇందులో మనకి ఎంత సైజులో జామున్లు కావాలో అంత పిండిని తీసుకొని క్రాక్స్ లేకుండా అంటే పగిలినట్టు లేకుండా ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. రౌండ్ అనే కాదు, ఓవెల్ షేప్ కానీ స్క్వేర్ షేప్ ఏ షేప్లో అయినా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో చేసుకొని ఇప్పుడు ఈ జామున్లను ఇందులో వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే లోపల ఉడకకుండా ఉంటాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు పేపర్ టవల్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. షుగర్ సిరప్ కొద్దిగా అంటే గోరువెచ్చగా ఉండాలి, అప్పుడు బాగా జామున్లు పీల్చుకుంటాయి. ఒకవేళ వేడి తగ్గిపోయింటే కొద్దిగా వేడి చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ జామున్లు కూడా ఈ సిరప్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మనకి మినిమం ఒక 1/2 అవర్ పాటు వీటిని నాననివ్వాలి. అప్పుడు జామున్లు ఈ సిరప్ను బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారు కదా చక్కగా జామున్లు రెడీ అయిపోయాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సన్నగా తరిగిన బాదాం లేదా పిస్తా అలాగే మీకు కుంకుమ పువ్వు కానీ ఉంటే వాటితో డెకరేట్ చేసుకుంటే మనకి చాలా సింపుల్గా తయారయ్యే సూజీ జామున్లు రెడీ. చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.